హాయ్ అండి, ఈరోజు మనం ములక్కాయలు పాలుపోసి వండుదామండి. ఇది చాలా సూపర్ టేస్టీ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ములక్కాయ కర్రీలు చేస్తాం, వేరే వేరేగా చేస్తారు. నేను చెప్పాను కదండి, ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒకలాగా ఉంటుందని. ఇప్పుడు నేను చూపించే స్టైల్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి రైస్కి, రోటీకి, ఇట్లా చారు చేస్తున్నప్పుడు దాని కాంబినేషన్కి, ప్రతి దానికి కూడా ఈ కర్రీ. పిల్లలకి క్యారేజ్లో కూడా ఆయిల్ ఆయిల్ లేకుండా కొంచెం గ్రేవీ వేసి కలిపి పెట్టేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, నేను ఒక రెండు ములక్కాయలు తీసుకున్నానండి. నాకు లేత ములక్కాయలు అంటే చాలా ఇష్టం అండి, నేను అందుకు ఎప్పుడైనా లేతవి తీసుకుంటాను. ఇలా కట్ చేసి ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఒకటి ఉల్లిపాయ అండి, గ్రేవీ కోసం దీనికి. ఒక రెండు పచ్చిమిర్చి అండి, కొంచెం కొత్తిమీర అండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్, ఎక్కువ ఏముండండి, తక్కువే. కారం, ఉప్పు, పసుపు అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి మనం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాం కదండి, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాము. ఒక చిన్న గ్లాస్ పాలు చాలండి దానికి. మీకు అది ఒకవేళ ఉడకకపోతే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను లేత ములక్కాయలు తీసుకున్నాను కాబట్టి నాకు అంత పాలు సరిపోతాయండి. యాజ్ ఇట్ ఈజ్ ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ దీంట్లో ఆయిల్ పోసేద్దామండి. ఆయిల్ కొంచెమే పడుతుంది, నేను చెప్పాను కదండి, మీరు ఎంత ఆయిల్ తింటే అంత ఆయిల్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను. చాలా ములక్కాయలు తొందరగా ఉడకండి, మళ్ళీ ఆయిలీ ఆయిలీగా వచ్చేస్తుంది, అందుకనే కొంచెం వేసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే మనం మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాము. ఇవి కట్ చేసుకోవటమేనండి లేటు, కర్రీస్ అయితే చాలా ఈజీగా అయిపోతాయి. అందుకే నేను ఒకసారి, నాకు మార్నింగ్ టైం చాలా బిజీ ఉంటే ములక్కాయలు ఉల్లిపాయలు కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ నాకు ఇవన్నీ కట్ చేసుకోవడం ఉండదు, లెగిసి ఫాస్ట్గా ఒక నేను స్నానానికి వెళ్ళొచ్చేసరికి అది కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదండి, ఉప్పు, కారం, పసుపు వేసేద్దామండి. ఇందులో ధనియా పౌడర్లు, జీరా పౌడర్లు ఏం అవసరం లేదండి, జస్ట్ ఉప్పు, కారం, పసుపు. చాలా ఈజీ కుకింగ్ అండి, తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు, కొంచెమంది కామెంట్స్ కూడా పెట్టారు కొందరు, మీ కుకింగ్ చాలా ఈజీగా ఉంది మేడం, తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, ఇలాంటివి చూపించండి. మనకు పెద్ద పెద్ద వంటలు చేసుకోవాలంటే వర్క్లో అంత టైం ఉండదు, అది సండేలు మనం ట్రై చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే మనకు ఫాస్ట్ కుకింగ్కి బాగుంటుందని చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు. ఇదిగోండి, ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేద్దాము. ములక్కాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాము, జస్ట్ దీనికి ముక్కలకి ఇదంతా పట్టే వరకు. చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందండి తెలుసా ఈ కర్రీ, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసేద్దామండి, కొత్తిమీర లాస్ట్లో వేద్దాము. ఇవి చిక్కటి పాలండి, మా ఇంటి పక్కనే గేదెలు ఉన్నాయి, అక్కడ తెస్తాను. పాలు పోసేయండి, మంట చిన్నగా పెట్టేయండి. మీకు ఒకవేళ పాలల్లో ఉడకలేదనుకోండి, కొంచెం మీరు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి మూత పెట్టేద్దాము. మూత పెడదామండి, అది ఒక్క 5 మినిట్స్ చూద్దాం మగ్గిపోతుంది. ఎదిగోండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూసారా చక్కగా ఎలా ఉడికిపోయింది, ఇలా కొంచెం ఆయిల్ పెట్టి చూసారా, కొంచెం ఆయిల్ వేస్తే కూడా ఇంత వచ్చేసింది, కలర్ఫుల్గా ఉంది కదండి. రండి, పాలు, ములక్కాయ కర్రీ తినేద్దాము, తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము, చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. చూసారా, చూడటానికి ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎదిగోండి, మన ములక్కాయ పాలు కూర రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నా మాట నమ్మి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదైతే మీకు 2 మెంబర్స్కి వచ్చేస్తుంది. ఓకే అండి, బాయ్.